హలో వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ కథా ప్రపంచం నేను మీ గీతావాణి రెడ్డి ఇప్పుడు మనం శ్రీమతి కన్నెగంటి అనసూయ గారు రచించిన స్నేహితులు అన్న కథా సంపుటం నుండి కొన్ని చిన్న చిన్న కథలు వరుసగా చదువుకుందాం ఇవి చందమామ బాలమిత్ర వంటి చిన్న పిల్లల పత్రికలలో ప్రచురింపబడే కథల వంటివి వాస్తవానికి చందమామ పిల్లల పుస్తకమే అయినప్పటికీ అది సరువులకి చాలా ఇష్టమైన పుస్తకం కదా పిల్లలతో పాటు చందమామను చదవకుండా విడిచిపెట్టే పెద్దలు కూడా ఎవరూ ఉండరు అంటే అత్యయోక్తి కాదు అదే తరహాలో ఉన్న ఈ కథల్ని కూడా పిన్నలు పెద్దలు అందరూ విని ఆనందిస్తారని భావిస్తూ నేను కూడా ఎంజాయ్ చేస్తూ ఈ కథల్ని చదువుతున్నాను కేవలం పది నిమిషాల వ్యవధిలోపే ఉండే ఈ చిన్న చిన్న నీతి కథల్ని మీరు వినండి మీ చిన్నపిల్లల చేత కూడా వినిపించండి అలా చేస్తారు కదూ సరే ఇప్పుడు నేను మీకోసం ధర్మబుద్ధి అనే నీతి కథతో సిద్ధంగా ఉన్నాను రచయిత్రికి ధన్యవాదాలు అర్పిస్తూ ఈ చక్కని చిన్న కథను ఆస్వాదిద్దామా ధర్మ బుద్ధి చంద్రయ్య ధర్మయ్య ఇద్దరు మంచి స్నేహితులు ఇద్దరు దైవదర్శనానికని కాలినడకన కాశీ బయలుదేరారు కొంత దూరం నడిచిన తర్వాత వాళ్ళిద్దరూ అడవిలో ప్రవేశించారు కాసేపటికి వాళ్ళిద్దరికీ ఆకలి వేసింది దగ్గరలో ఉన్న చెట్టు కింద చేరి కాసేపు విశ్రాంతి తీసుకున్నాక తినటానికని తమ దగ్గర ఉన్న ఆహార పొట్లాలను తెరిచారు సరిగ్గా ముద్ద నోట్లో పెట్టుకోబోతున్నంతలో ఎవరో దబ్బున కింద పడిపోయిన శబ్దం విని అటు చూశారు ఇద్దరు ఎవరో బాటసారి అటుగా వెళ్తూ వెళ్తూ కళ్ళు తిరిగి కింద పడిపోయి ఉన్నాడు ధర్మయ్య తింటున్న అన్నం ముద్దను పళ్ళెంలో పడేసి పరుగు పరుగున వెళ్ళి అతన్ని లేవదీసి ముఖం మీద నీళ్లు చిలకరించి సపర్యలు చేశాడు కాసేపటికి తెప్పరిల్లాడు బాటసారి అతని మాటల్లో అతను అన్నం తిని చాలా రోజులైందని అర్థమై చాలా బాధపడ్డాడు ధర్మయ్య ప్రక్కనున్న స్నేహితుడు చంద్రయ్య వద్దని వారిస్తున్నా వినకుండా ధర్మయ్య తన ఆహారాన్ని మొత్తాన్ని అతనికి పెట్టేశాడు తినమని ధర్మయ్య ఇచ్చిన ఆహారాన్ని కొంచెం కూడా వదలకుండా మొత్తం తినేసి ధర్మయ్యకు నమస్కరించి తన దారిన తాను వెళ్ళిపోయాడు బాటసారి ఏ మాత్రం ముందు చూపు లేకుండా తన గురించి తాను ఆలోచించుకోకుండా తన ఆహారాన్ని ధర్మయ్య ఆ బాటసారికి పెట్టేశాడు ఆహారం తినకుండా ప్రయాణిస్తున్న ధర్మయ్య ఆ బాటసారిలాగా ఎక్కడైనా పడిపోతే తను ఎక్కడ అన్నం పెట్టాల్సి వస్తుందోనని మొత్తం అన్నమంతా తినేశాడు చంద్రయ్య చంద్రయ్య ఏదో ముక్కుబడిగా కొంత ఆహారాన్ని తినమని ధర్మయ్యకి ఇవ్వా ధర్మయ్య వద్దులెమ్మని నిరాకరించి ఆకలితోనే ప్రయాణం కొనసాగించాడు ఆహారం తిన్న తనకంటే ఏమీ తినని ధర్మయ్యే ఎటువంటి అలసట లేకుండా నడవటం చూసి ఆశ్చర్యపోయాడు చంద్రయ్య మరికొంత దూరం ప్రయాణించేసరికి దారిలో మీద నూలు పోగైనా బట్టలు లేకుండా రహదారి ప్రక్కన చలికి వణిగిపోతున్నా వృద్ధుడు కనిపించాడు వాళ్ళిద్దరికీ అతన్ని చూసిన మరుక్షణమే ఏమాత్రం ఆలోచించకుండా ధర్మయ్య తన కూడా తెచ్చుకున్న కంబళిని అతనికి కప్పేశాడు మనం చాలా దూరం ప్రయాణం చెయ్యాలి నువ్వు ఇబ్బంది పడతావు అని చంద్రయ్య అంటున్నా పట్టించుకోలేదు ధర్మయ్య కడుపులో ఆహారం లేదు ఒంటి మీద కంబళి లేదు అయినా ఎంతో ఉత్సాహంగా నడుస్తున్న ధర్మయ్యని ఆశ్చర్యంగా చూశాడు చంద్రయ్య మరికొంత దూరం వెళ్ళేసరికి మధ్యాహ్నపు ఎండలో నడవలేక నడుస్తున్న ఒక వృద్ధురాలు కనపడింది ఆమెను చూసి జాలేసి తన గొడుగును ఆమెకిచ్చేశాడు ధర్మయ్య అలాగే చెప్పులు చేతిలో కర్ర ఇలా ఒక్కొక్కటి ఇచ్చేస్తూ మరింత ఉత్సాహంగా ముందుకు నడవసాగాడు ధర్మయ్య ఇదంతా చూస్తూ ఇక ఉండబట్టలేక అడిగేశాడు చంద్రయ్య ధర్మయ్య కడుపులో తిండి లేదు ఒంటి మీద కంబల్ లేదు తల మీద గొడుగు లేదు కాళ్ళకి చెప్పులు చేతిలో కర్ర ఏవి లేవు అయినా నీ నడకలో గాని నీ ప్రవర్తనలో గాని నీ నడతలో గాని మార్పే లేదు అవన్నీ ఉన్న నాకంటే నువ్వే ఆనందంగా హాయిగా కనిపిస్తున్నావు నాకు ఆశ్చర్యంగా ఉంది కారణం ఏమిటో తెలుసుకోవచ్చా అన్నాడు చంద్రయ్య అలా అన్నీ అందరికీ ఇచ్చేయటమే అన్నాడు ఏమాత్రం తొనక్కుండా ధర్మయ్య ఏమీ అర్థం కానట్టు చూశాడు చంద్రయ్య నా దృష్టిలో తోటివాడి ఇబ్బంది పట్టించుకోవడం కంటే ముఖ్యమైనది ఆనందకరమైనది మరి ఒకటి లేదు చంద్రయ్య ఉన్నవాళ్ళు లేనివాళ్లకు ఇవ్వటమే ధర్మం ఆ ధర్మంలో ఆనందం ఉంది చంద్రయ్య ఆనందం వలన ఎక్కడ లేని శక్తి వస్తుంది ఆనందం ఎక్కడా లేని శక్తిని ఇస్తుంది ఆ శక్తే మనల్ని నడిపిస్తుంది పళ్ళిచ్చే చెట్టు ఎన్ని గాలివానలు వచ్చినా నదరక బెదరక పచ్చగా కళకళ్ళాడుతుందంటే కేవలం మనం పోసే చెంబుడు నీళ్లే కాదు చంద్రయ్య ప్రతిరోజు పళ్ళు ఇవ్వడం ద్వారా అది చేసే మేలు దానికి ఇచ్చే సంతోషమే దానికి ఆ పచ్చదనాన్ని కూడా ఇస్తుంది ఒక్క చెట్లే కాదు చెరువులు చేలు పక్షులు జంతువులు ఇవన్నీ మన నుంచి ఏమీ కోరకుండానే అన్నీ మనకిస్తూ అవి ఆనందాన్ని పొందుతున్నాయి ఇప్పుడు అర్థమైందా ఇవ్వటంలో ఉన్న ఆనందం ఏమిటో ఆ శక్తి ఏమిటో అర్థమైంది అన్నట్లుగా తలవూపుతూ ధర్మయ్య ధర్మబుద్ధికి మనసులోని నమస్కరిస్తూ అతన్ని అనుసరించాడు చంద్రయ్య ఇక్కడితో ధర్మబుద్ధి అనే చిన్న కథ పూర్తి అయింది ఇవ్వటంలో దానం చేయటంలో త్యాగబుద్ధిలో కలిగే ఆనందాన్ని గురించి శక్తిని గురించి తెలుసుకున్నాం కదా మరలా శ్రీమతి కన్నెగంటి అనసూయ గారి మరో కథతో మేము ముందుకొస్తాను అంతవరకు సెలవా మరి